ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరుండే వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం చూసినట్లయితే ఎస్జీటీ పోస్టులకు టెట్ కమిటీఆర్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం చూసినట్లయితే ఎస్జీటీ పోస్టులకి 100 మార్కులకి 200 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో కొద్ది మార్పులు అయితే రావడం జరిగినాయి. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి, 20 ప్రశ్నలు. నెక్స్ట్ చూసినట్లయితే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, ఈ టాపిక్ నుంచి 5 మార్కులు అయితే వస్తాయి, 10 ప్రశ్నలు అయితే వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఫిజియాలజీ, ఇక్కడ మనకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అంటాం కదా, దీనికి సంబంధించి 10 మార్కులు అయితే వస్తాయి, 20 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్వేజెస్, ఇక్కడ మనకి నచ్చిన లాంగ్వేజ్ అయితే తీసుకోవచ్చు. తెలుగు కావాల్సిన వాళ్ళు తెలుగు, ఉర్దూ కావాల్సిన వారు ఉర్దూ, హిందీ కావాల్సిన వాళ్ళు హిందీ, తమిళ్ కావాల్సిన వాళ్ళు తమిళ్, ఒడియా కావాల్సిన వాళ్ళు ఒడియా, ఈ విధంగా ఏ భాష అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎంచుకున్న భాషను బట్టి కంటెంట్ అనేది 10 మార్కులు, మెథడాలజీకి సంబంధించి 5 మార్కులు రావడం జరుగుతాయి. కంటెంట్ నుంచి 10 మార్కులు అంటే 20 ప్రశ్నలు, మెథడాలజీకి సంబంధించి 5 మార్కులు అంటే 10 ప్రశ్నలు. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక్కో సబ్జెక్ట్ నుంచి 15 మార్కులు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి 10 మార్కులు, మనకి 20 బిట్లు అయితే వస్తాయి. మెథడాలజీ వచ్చేసి 5 మార్కులు, 10 బిట్లు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ నుంచి మనకి 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ 15 మార్కుల్లో 10 మార్కులు కంటెంట్, 5 మార్కులు మెథడాలజీ. కంటెంట్ నుంచి 20 బిట్లు, మెథడాలజీ నుంచి 10 బిట్లు అయితే వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే సైన్స్, ఈ సైన్స్ నుంచి మనకి 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ 15 మార్కుల్లో 10 మార్కులు అయితే కంటెంట్, 5 మార్కులు అయితే మెథడాలజీ. ఇక్కడ కంటెంట్ నుంచి 20 బిట్లు. బోధనా శాస్త్రమైన మెథడ్స్ నుంచి 10 బిట్లు రావడం జరుగుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ స్టడీస్, ఈ సోషల్ స్టడీస్ నుంచి మనకి మొత్తం 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. 10 మార్కులు కంటెంట్, 5 మార్కులు మెథడాలజీ. కంటెంట్ నుంచి 20 బిట్లు, మెథడాలజీ నుంచి 10 బిట్లు రావడం జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసినట్లయితే ఎస్జీటీ వాళ్ళకి 100 మార్కులకి 200 బిట్లు అయితే రావడం జరుగుతాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళకి 60% మార్క్స్ అబోవ్, బీసీ వాళ్ళకి 50% మార్క్స్ అబోవ్, ఎస్సీ వాళ్ళకి 40% మార్క్స్ అండ్ అబోవ్, ఎస్టీ వాళ్ళకి 40% అండ్ మార్క్స్ అబోవ్. అదేవిధంగా ఫిజికల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 40% మార్క్స్ అండ్ అబోవ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హూ స్కోర్డ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నాన్ లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్ టీఆర్టీ ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే 80 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, 160 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 5 మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఫిజియాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు, వాళ్ళు చేసిన సబ్జెక్టుకు సంబంధించి 40 మార్కులు, దానికి సంబంధించి మెథడాలజీ 20 మార్కులు, ఓవరాల్గా 80 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి నాన్ లాంగ్వేజెస్ ఎస్ఏ పోస్టుల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్వేజ్ పండిట్స్, లాంగ్వేజ్ పండిట్స్ మనం చూసినట్లయితే తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒడియా, కన్నడ, సాంస్క్రిట్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎగ్జామ్ అనేది 2.5 గంటలు అనేది జరుగుతుంది. వీళ్ళకి మెయిన్గా చూసినట్లయితే 80 మార్కులకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది, 160 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు, 20 ప్రశ్నలు. పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 5 మార్కులు, 10 ప్రశ్నలు. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిజియాలజీ 5 మార్కులు, 10 ప్రశ్నలు. కంటెంట్ ఆఫ్ కన్సైడర్డ్ సబ్జెక్ట్, ఇక్కడ వీళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే చదివారో ఆ సబ్జెక్ట్ నుంచి 40 మార్కులు, 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. మెథడాలజీ, దీనికి సంబంధించి మెథడాలజీ నుంచి
ఇరవై మార్కులు 40 ప్రశ్నలు అయితే రావడం జరిగితే. ఓవరాల్గా మనం చూసినట్లయితే లాంగ్వేజ్ పండిట్స్కి ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీఆర్టీకి సంబంధించిన సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2.5 గంటల్లో వీళ్ళకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. 80 మార్కులకి ఓవరాల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే అంశం నుంచి 5 మార్కులు 10 ప్రశ్నలు, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుంచి 5 మార్కులు 10 ప్రశ్నలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ వచ్చేసి 10 మార్కులు 20 ప్రశ్నలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ వచ్చేసి వీళ్ళకి వీళ్ళు చదివిన సబ్జెక్ట్ ఆధారంగా కంటెంట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 30 మార్కులు 60 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే పీఈటీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి 30 మార్కులు అయితే ఉంటాయి. రన్నింగ్ కానివ్వండి, హై జంప్ కానివ్వండి, ఈ విధంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మ్యూజిక్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 గంటలు అనేది వీళ్ళకి ఎగ్జామ్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి 70 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 30 మార్కులు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే క్రాఫ్ట్, ఈ క్రాఫ్ట్ పోస్టులకి అప్లై చేసేవారికి టీఆర్టీ ద్వారా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 100 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 200 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనే అంశం నుంచి 5 మార్కులు, విద్యా దృక్పథాల నుంచి 5 మార్కులు, ఎడ్యుకేషన్ ఫిజియాలజీ 5 మార్కులు, లాంగ్వేజ్ ఎబిలిటీ తెలుగు 15 మార్కులు, కంటెంట్ మెథడాలజీకి సంబంధించి 70 మార్కులు రావడం జరుగుతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే డ్రాయింగ్ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండబోతుంది. టీఆర్టీ డిఎస్సి ద్వారా 3 గంటలకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ 5 మార్కులు 10 ప్రశ్నలు, అదేవిధంగా పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు 10, ఎడ్యుకేషన్ ఫిజియాలజీ 5 మార్కులు 10 ప్రశ్నలు, లాంగ్వేజ్ ఎబిలిటీ తెలుగు 15 మార్కులు 30 ప్రశ్నలు, కంటెంట్ అండ్ మెథడాలజీ వచ్చేసి 70 మార్కులు 140 ప్రశ్నలు. ఓవరాల్గా చూసినట్లయితే 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 ప్రశ్నలు అనేవి వస్తాయని చెప్పేసి డ్రాయింగ్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఎస్జీటీకి సంబంధించి 20% మార్కుల వెయిటేజీ అనేది టెట్కమ్ టీఆర్టీలో ఏ విధంగా తీస్తారనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే టెట్లో వచ్చిన మార్కులని ఉదాహరణగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. క్లియర్గా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు టెట్లో వెయిటేజీ. ఉదాహరణగా మనం చూసినట్లయితే 150 మార్కులకి 120 మార్కులు మనకు వచ్చినట్లయితే 16 మార్కుల వెయిటేజీ అనేది తీస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 150 మార్కులకి 110 మార్కులు మనకి టెట్లో వచ్చినట్లయితే 14.67% వెయిటేజీ అనేది తీస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి 2018 టెట్కామ్ టీఆర్టీ వెయిటేజీ మనం చూసినట్లయితే ఎవరైతే డిఈడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు టెట్ పేపర్ 1లో అర్హత సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బీఈడి వాళ్ళకి అవకాశం కల్పించడం వల్ల వీరు టెట్ పేపర్ 1లో అర్హత అయితే సాధించలేదు. వీళ్ళకి ఏ విధంగా అర్హత కల్పిస్తారంటే ఇక్కడ మనం చూసినట్లయితే టెట్కామ్ టీఆర్టీలో 100 మార్కులకి 80 మార్కులు కానీ వచ్చినట్లయితే 16 మార్కుల వెయిటేజీ అనేది తీసుకుంటారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇది మీరు ఒకసారి అయితే అర్థం చేసుకోండి క్లియర్గా. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 100 మార్కులకి టెట్కామ్ టీఆర్టీలో మనకి 75 మార్కులు వచ్చినట్లయితే 15 మార్కుల వెయిటేజీ అనేది తీసుకుంటారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే చూడచ్చు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, టెట్లో మార్కులు బాగా వస్తే టెట్లో మార్కుల వెయిటేజీగా తీసుకుంటారు, లేదా టీఆర్టీలో మార్కులు మనకు బాగా వస్తే టీఆర్టీలో ఉన్న మార్కులని వెయిటేజీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం అయితే గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే బీఈడి వాళ్ళకి ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ గెజెట్ని జారీ చేసింది కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మస్ట్లీ ప్రాసెస్ ఏ గ్రాడ్యుయేట్ విత్ అలౌట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే డిగ్రీలో 50% మార్క్స్ అనేవి పర్సంటేజ్గా ఉండాలి, అదేవిధంగా మీరు చదివిన బీఈడిలో
50% అబోవ్ మార్క్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.